హాయ్ ఫ్రెండ్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన సత్యం అండి తల్లి రుణాన్ని గురించి ఒక చిన్న కథ ద్వారా చెప్పుకుందాం ఈ మధ్య మా దూర బంధువు అయిన ఒక ఆయన తన కూతురు పెళ్ళికి పిలవటానికి మా ఇంటికి వచ్చాడండి కర్ణాటకలో అతను కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఖరీదైన కారులు ఖరీదైన వస్త్రాలు ఖరీదైన కళజోడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకసారి చూసి పక్కన పడేసే పెళ్లి పత్రికతో సహా అన్నీ ఖరీదైనవే ఉపయోగించుతున్నాడు ఆయన ఆ ఖరీదైన పెళ్లి కార్డు నా చేతికిచ్చి అవును నువ్వు చిన్నతనం నుంచి చాలా తెలివైనవాడే కదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏదో యోగా ధ్యానం అంటూ ఊరికే కూర్చొని ఏదో మీ అమ్మకు సేవ చేసుకుంటున్నానని చెప్పుకుంటూ కూర్చుంటున్నావే మరి రేపు నీ భవిష్యత్తు ఏమిటి నీ సంసారాన్ని ఎలా పైకి తీసుకొస్తావు నీ పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళ చేస్తావు నీ తల్లి నీ తల్లిని ఎలా పోషిస్తావు మరి అలాగే నన్ను చూడు నా తెలివితో కోట్లు సంపాదించాను మా అమ్మ పేరుతో కోటి రూపాయలు డిపాజిట్ కూడా చేశాను అలాగే ఆమెను చూసుకోవటానికి పని మనుషులు కూడా నియమించాను ఇక అంతా వాళ్లే చూసుకుంటారు అన్నాడు అది ఆ మాటలు విన నాకు పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనిపించింది ఎందుకంటే ఆయనే కాదండి ఈనాడు మనందరం చేస్తున్న తప్పు ఇదే ఆ తర్వాత ఆ పెద్ద ఆయనకు మరి మీకు అభ్యంతరం లేకపోతే మా మిత్రుడు వారి తల్లి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ మీకు చెప్తాను వింటారంటే ఓ పర్వాలేదు చెప్పండి అని కూర్చున్నాడు సుబ్బారావు అనే నా స్నేహితుడు తన తెలివితేటలతో చాలా పెద్ద వ్యాపారాలు చేసి కోట్లు గడించాడండి ఓ రోజు తన తల్లి దగ్గరకు వచ్చి ఒక లక్ష రూపాయల సంచిని తీసుకొచ్చి ఆ తల్లి పాదాల దగ్గర పెడుతూ అమ్మ ఈ డబ్బు నీకు ఇష్టమైన విధంగా దానం చేసుకో ఇచ్చుకున్నా నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఈ డబ్బుతో నీ రుణం తీర్చుకోవాలనుకున్నాను నాకు విముక్తి కూడా లభిస్తుంది అని అన్నాడు అది విన్న ఆ తల్లి ఇలాంటిది చూడు ఆయన నా రుణం తీర్చుకోవాలనుకుంటున్నావా అయితే అందుకు నువ్వు నాకు నువ్వు సంపాదించిన డబ్బుని ఇవ్వాల్సిన పని లేదయ్యా కానీ ఒక్కరోజు ఒక్క రాత్రి నా వద్ద పడుకుంటే చాలు అని దీనంగా ఉంది ఆ మాటలకు ఓ అదేం పని అదంత పని అండి అలాగేనమ్మా అంటూ ఆ సుబ్బారావు ఆ రాత్రి తల్లి దగ్గరకు పోయి ఆమె ప్రక్కన తోడుగా పడుకున్నాడు అతను నిద్రపట్టగానే ఆ తల్లి అతన్ని లేపి నాయన నాకు దప్పిక అవుతుందయ్యా కాస్త నీళ్ళు ఇస్తావా అన్నది అమ్మ తనను మొదటిసారిగా అడిగినటువంటి ఆ పనికి సుబ్బారావు సంతోషంగా లేచి అలాగేనమ్మ అంటూ గ్లాస్తో తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చాడు రెండు గుట్టకలు వేసి మిగిలిన నీటిని ఆ పక్క మీద తొలించింది ఆ పక్క అంతా తడిసిపోయింది అది చూసిన తర్వాత సుబ్బారావు ఏంటమ్మా ఇలా చేశావు ఇదేమిటి అంటే నాయన పొరపాటు అయిందయ్యా అని చెప్పింది సరేలే పడుకో అని శాంతించి సుబ్బారావు కూడా నిద్రపోయాడు సుబ్బారావు గాఢ నిద్రలో గురకలు పెట్టం మొదలుపెట్టిన తర్వాత తల్లి మళ్ళీ లేపి నాయన తప్పిక అవుతుందయ్యా కాస్త నీళ్ళు ఇస్తావా అంది అందుకు సుబ్బారావు అసహనంగానే అమ్మ ఇప్పుడే కదా నీళ్ళు ఇచ్చాను ఇంతలోనే మరలా అవుతుందా అంటూ వస్తున్న కోపాన్ని అనుసుకుంటూనే లేచి నీళ్లు ఇచ్చాడు ఆ తల్లి లాగానే ఒకటి రెండు గుక్కలు తాగి మిగిలిన నీటి అంతటిని పక్క మీద పోసింది ఇది సుబ్బారావు చూసి విసుక్కుంటూ అమ్మాయి నువ్వు చేస్తుంది చూడు పక్క ఎలా తడిపేసేసావో నేను ఎలా పడుకోవాలి అన్నప్పుడు నాయన చీకటిగా ఉందయ్యా అందుకే గ్లాసు చేతి నుండి జారిపోయింది అని జవాబు చెప్పింది సరే లేదు అని శాంతించిన సుబ్బారావు కొద్దిసేపటిలో నిద్రపోయాడు మరలా కాసేపటికి సుబ్బారావు బాగా నిద్రపోతుండగా మళ్ళా లేపి ఆ తల్లి మంచినీళ్ళు అడిగినప్పుడు ఈసారి సుబ్బారావుకి పిచ్చు కోపం వచ్చేసింది బాగా ఆవేశంతో కోపంతోనే అమ్మ ఏమిటని పిచ్చి ఒకటి దప్పిక దప్పిక దప్పికంటూ నన్ను చంపేస్తున్నావేంటి అసలు నిద్ర నిద్రపోనిస్తావా లేదా అంటూ విసురుగా వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇదిగో తాగి సావు అన్నాడు కోపంగా ఆ తల్లి మరలా మొదట్లాగానే కొంచెం నీరు తాగి ఆ నీటిని పక్కన తడిపేసింది అది గమనించిన సుబ్బారావు ఇది సహించలేక కోపంతో ఏంటి ఇంత మూర్ఖత్వం ఇలా తడిసిపోయిన పక్క మీద నేను ఎలా పడుకోవాలి నీకు మతి చెడిపోయినట్టుంది అంటున్నాడు కోపంగా అది విన్న తల్లి చున్నాయినా నిన్న నువ్వు నా రుణం తీర్చుకుంటానన్నావు కదా నిజంగా తల్లి రుణం తీర్చుకుంటావా నీ తల మీద ఎన్ని ఎంట్రికలు ఉన్నాయో నీవన్ని జన్మలెత్తినా నీ జీవితాంతం తల్లికి నిరంతరం సేవ చేసినా కూడా ఈ మాతృ రుణం నుండి ముక్తుడు కాలేవు ఎందుకంటే నీవు పసిబిడ్డగా ఉన్నప్పుడు నీ పక్క మీద మలమూత్రాలు వదిలేవాడు మురికై వాసనతో తడిసిపోయిన నీ బట్టలను విప్పేసి నా వద్దమన్న పొడిగుడ్డలతోనే నేను కప్పేదాన్ని నీ తడిసిన గుడ్డలను నా క్రింద పెట్టుకొని నిన్ను పొడిగా ఉన్న నా చీరతో కప్పి ఏడుస్తున్న నిన్ను నిద్రపుచ్చేదాన్ని దానికోసం గంటల తరబడి జో కొడుతూనే ఉండేదాన్ని అలా ఒకరోజా రెండు రోజుల వారాలు కూడా కాదు నిరంతరం కొన్ని సంవత్సరాల వరకు చేశాను అంటే నీ అంతట నువ్వే వేరే వేరేగా పడుకోగలిగే వరకు నేను అలా చేస్తూనే ఉన్నా నిద్ర ముంచుకొస్తున్న కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రేయింబోళ్ళు నేను కంటికి రెప్పలా కాపాడుకునేదాన్ని అది కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో మరి నేను పొరపాటుతో ఒకటి రెండుసార్లు నీ పక్క నీటితో తడిపినందుకే నీకంతలా కోపం వచ్చి విసుక్కుంటున్నావే అది కూడా ఒక్క రాత్రి కాదు కొన్ని గంటలకే ఇంత విసుగుతో చిరాకుతో చికాకుతో ఆవేశంతో నన్ను కోపడుతున్నావు మరి అప్పుడు నేను కూడా కోప్పడి ఇసుకిపోయి ఉంటే ఈ రోజుని ఈ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించిన అన్నది ఇదంతా విన్న తర్వాత మా మిత్రుడు సుబ్బారావు తలదించుకొని సిగ్గుతో ఆ తల్లి పాదాలు పట్టుకొని అమ్మ అమ్మ నీవెంతో ధన్యరాలువమ్మ నిజంగా నీ రుణం చెల్లించడం అసంభవం మమతా స్వరూపిణి అయినటువంటి మాతృమూర్తితో ఏ కొడుకు కూతురు కూడా జీవితాంతం సేవకులుగా ఉండాలి తప్ప తల్లికి చేసే సేవ కోసం పని మనుషులు కూడా పొరపాటును పెట్టకూడదు అలాగే ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా ఆ తల్లి రుణాన్ని తీర్చుకోలేమన్న నగ్న సత్యాన్ని పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా నాకు కనువిప్పు కలిగించావు అంటూ ఆ పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు ఇదంతా విన్న మా బంధువు ఆయన కళ్ళల్లోని కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ ప్రక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేసి చూడమ్మా నీ కుమారుడి సేవలో తరించిపోతున్న నీ జన్మ ధన్యం తల్లి ఇలాంటి కొడుకు నీకు దొరకటం అనేది నీవు గత జన్మలో చేసుకున్న పుణ్యఫలమనంటూ నా దగ్గరకు వచ్చి క్షమించమన్నట్లుగా నా రెండు చేతులు పట్టుకొని చూడుబాబు నీ దగ్గర డబ్బు లేకపోయినా నిజంగా నాకంటే గొప్ప కోటేశ్వరుడు నువ్వే అంటూ భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు మై డియర్ ఫ్రెండ్స్ నిజానికి ఈనాటు తమ బిడ్డలందరూ కూడా తన తల్లిదండ్రులు కనిపించే సమయంలో వారు పడే కష్టానికి ఆవేదనకు సహనానికి బదులు తీర్చుకోవటం ఆ బిడ్డలు ఎన్ని వందల సంవత్సరాలు సేవ సేవలు చేసినా సరే అది పూర్తి కానే కాదు అలాగే ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా ఆ తల్లిదండ్రుల రుణాన్ని కూడా తీర్చుకోలేం మరి దీనికి ఉదాహరణే ఈ చిన్న కథ అయితే ఈ కథలో పాత్ర నాది కాదండి ఎవరో ఒక మిత్రుడు చక్కటి ఉపమానంతో పంపించినటువంటి కథను మీకు చదివినిపించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి నాస్కారవరు